ఈ వీడియో ప్రోమో అనాలిసిస్ సో కొద్దిగా లేట్ అయింది ఐ నో బట్ పక్కన కాల్ జరుగుతూ ఉంది ఆఫీస్ కాల్ సో పక్కన ప్రోమో వచ్చింది సో నైట్ అన్సీన్ చేసి పెట్టాను ఎవరైనా చూడడం వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి చాలా క్లారిటీ వస్తుంది చాలా విషయాల మీద సో శివాజీ గారు నిన్న ఎవరో కామెంట్ చేశారు శివాజీ గారు అసలు అస్త్రాన్ని వెతకట్లేదు కదా సో హౌస్ మేట్ చాలా హెల్ప్ చేస్తారని ఆయన వెతికారు సో అందుకని నేను అన్సీన్లో చాలా క్లియర్గా ఆ మ్యాటర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న ఎపిసోడ్లో కూడా నేను పెట్టను ఎందుకనే సో అది వీళ్ళ తప్ప వాళ్ళ తప్ప అని చెప్పి ఒక కంక్లూజన్కి రాకుండా ఎవరిని ఏమనకుండా ఎపిసోడ్ని మామూలుగా పెట్టి నైట్ అన్సీన్ అయిపోయిన తర్వాత శివాజీ ఏం చేస్తాడు అస్త్రం కోసం అని చెప్పి చూసిన తర్వాతే అది పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి బాగా క్లారిటీ వస్తుంది ఇందులో కూడా చెప్తాను కొద్దిగా ఈ వీడియో ప్రోమోకి సంబంధించిన వీడియో హలో ఫ్రెండ్స్ నా పేరు ఆనంద్ వెల్కమ్ టు టాప్ వ్యూస్ సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి వీడియోలో రెండు చూపించారు ఒకటి లవ్ యాంగిల్ ఒకటి యాంగ్రీ యాంగిల్ సో రెండు ఎమోషన్స్ ఉన్నాయి లవ్ యాంగిల్ నుంచి పాలు పెట్టింది భయ్యా నేను అన్నది కాదు సో అక్కడ ఏమైంది అంటే ప్రిన్స్ రతికాకి తినిపిస్తూ ఉన్నాడు అనమాట సో అంటే నేనేమని అంటే సారీ అన్నట్టని సో తను తినిపించాడు తినిపించిన తర్వాత నాకు షార్ట్ టెంపర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి సో షార్ట్ టెంపర్ అనేది యాంగర్ ఉంది సో నేను తగ్గించుకుంటాను అని చెప్తే నువ్వు ఆ మాటను నాకు అది చాలు అని చెప్పి రతిక కూడా హ్యాపీ ఫీల్ అయింది సో వీళ్ళిద్దరి మధ్య వీళ్ళు ఏదో ఉందని చెప్పి అక్కడ ఏసారి చెప్తే పోను ఏం జరిగిద్ది అన్నది మనకు తెలిసింది ప్రజెంట్ అయితే అంత లేదు అట్లీస్ట్ రతికా సైడ్ నుంచి లేదు రతికా సైడ్ నుంచి ఒక రెసిస్టెన్స్ కనిపించింది ఈ మధ్య ఏదైనా హగ్గులు అలా చేసుకోమంటే లేదు లేదు తనకు ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి నేను చేసుకోను అని చెప్పి ఆ షకీలా గారు వెళ్ళిపోయే ముందు రోజు అనమాట ఫ్రైడే రోజు ఎప్పుడో సో క్రిస్టియన్స్ కనిపించింది చూద్దాం ఇది ఎలా ముందుకెళ్ళిద్ది అన్నది దాన్ని బట్టి రివ్యూ చేద్దాం అప్పుడే కాదు బట్ హౌస్ మొత్తం ఏ చూసావా ఏమే చూసావా ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కదా కాలేజీలో అనుకుంటే ఏ చూసావా వాళ్ళిద్దరూ కళ్ళు పెట్టి చూసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు కదా గాసిప్స్ అలాగనమాట వెళ్ళి వాష్రూమ్లో ఏ డిడ్ యు సీ దాట్ ఓ మై గాడ్ ప్రియాంక ఏమో ఆ క్రెడిట్ నాదే నేనే అసలు వెళ్ళి వన్ ఆన్ వన్ మాట్లాడమన్నాను అందరితో ఎవరైతే ప్రాబ్లం ఉందని చెప్పి అని చెప్పి ప్రియాంక అనమాట తీర్చిదేమో రతికాలంటే పొదుపు ఉండాలి అందరూ ఇలా ఇద్దరిద్దరు ముగ్గురు కలిసి ఒక ప్లేట్లో తినేస్తే గిన్నెలు కడిగి తంగిపోతాయని చెప్పి ఆయన కామెడీ సో అది లైవ్లో కొద్దిగా రతికాది ప్రిన్స్ది నేను అంచనా చెప్పినప్పుడు కొద్దిగా ఒక పాట కట్ చేసి ఉంటాను నాకు తెలిసి ఏదో ఒకటి సో అది ఈరోజు ఎపిసోడ్లో వేస్తారనమాట అంతే వాళ్ళు అక్కడ దామిని కోసం మాట్లాడుకున్నారు అన్ని విషయాలు అంటే తనకి ఏది ఎక్కడ ట్రిగర్ అవుతుందనో కూడా నేను చెప్పాను నేను సో తెలుగు రాదు అన్న చోట ట్రిగర్ అయిపోతున్నాడు తనకి తెలుగు రాదు అన్న చోట ట్రిగర్ అయిపోతున్నాడు ఎందుకంటే ఈ షో కావాల్సిన తెలుగు కాబట్టి అది ఆడియన్స్లో నెగిటివ్గా వెళ్ళిపోద్దేమో అన్నది ప్రిన్స్ బాధ కరెక్టే మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఆ పాయింట్ కరెక్టే బట్ ఎంత లెవెల్లో ట్రిగర్ అవుతున్నాడు ఏం చేస్తున్నాడు అన్నది అక్కడ పాయింట్ సో గౌతమ్ మీద అరవటం ఇవన్నీ ఓకే బల్ల మీద గుద్దటం టేబుల్ మీద గుద్దటం ఒకటే రాంగ్ అని నేను చెప్పింది మరీ అంత ఎక్స్టెండ్గా వెళ్ళవసరం లేదు సో చాలామందికి అలా అనిపించి ఉండొచ్చు లైవ్ చూస్తే మీకు అనిపించింది భయ్య ఎపిసోడ్లో అంత అయ్యలేదు సో అది ప్రిన్స్ కోసం రెండో సైడు శివాజీ వెతికాడు అస్త్రాన్ని శివాజీతో పాటు కాసేపు ఆమె ఫ్రెండ్ సుబ్బు కూడా వెతికింది ఆ బెడ్రూమ్స్ డ్రాయర్స్లో అట్ల లైట్లో వెతుకుతూ ఉన్నాడు అన్ని చోట్లకి వెళ్ళి చెప్తా ఉన్నాడు ఎవరు తీసారో ఇచ్చేయండి లేదంటే బాగోదు అది అని చెప్పి సో అక్కడ ఆ బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు సో ఏదైతే వీళ్ళ డీలక్స్ బెడ్రూమ్ ఉందో అమర్ ఉంటాడు అమరు దామిని వాళ్ళు ఉండే బెడ్రూము అక్కడ అమరు టేస్టీ తేజ ప్రియాంక శోభా శెట్టి దామిని అందరూ ఉన్నారన్నమాట అందరు ఉన్నప్పుడు ఆయన అంటున్నాడనమాట ఎవరైతే నాకు ఎవరు తీసినా పర్లేదు ఎవరు నన్ను కానీ దీని వెనకాల ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో వాళ్ళకి మాత్రం తొక్క తీసేస్తా అని సో తొక్క తీసేస్తా అన్న దగ్గర ప్రియాంక రియాక్ట్ అయింది అందరికీ చెప్తున్నాను తొక్క తీసేస్తాను కానీ తొక్క తీసేస్తాను ఎలా అంటారు అది అంటే నిన్ను అనట్లేదు అమ్మా నేను అందరికీ చెప్తున్నానంటే ఇక్కడ అందరూ లేరు కదా వాళ్ళకు కూడా చెప్పండి అంటే చెప్తా నేను అందరికీ చెప్తాను ఇక్కడ ఉన్నలో చెప్తున్నానంటే లేదు ఆ వర్డ్ నాకు నచ్చలేదు అంటే నిన్ను అనలేదమ్మా నిన్ను ఎందుకంటే అన్నమ్మా సో ఆయన తీసిన వాళ్ళు అంటున్నాడు అన్నమాట తొక్క తీసేస్తా అది అని చెప్పి వెనకాల ఎవరైతే ఉన్నారో దీని వెనకాల మాస్టర్ మైండ్ వాళ్ళకి పడిద్ది వాళ్ళని ఒప్పుకోరు అది అని చెప్పి ఇంకా డీటెయిల్డ్గా ఆయన ఏమన్నాడు అన్నది మాత్రం అన్సీన్లో ఉంది చూడండి అన్సీన్ వీడియోలో దీనికి ముందు వీడియోలో ఉంది నెక్స్ట్ ఇంకో సైడ్ కట్ చేస్తే అమర్ మాట్లాడుతున్నాడు రూల్ బుక్లో లేదే దీనికి పూర్తి కర్త కర్మ క్రియ నేనే ఆయన అన్ని ఎన్ని రోజులు అంటాడు సో ఆయన కనుక హీరో అయితే నేను విలన్ అవుతాను అని చెప్పి ఎవరు హీరో ఎవరు విలన్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఈ సిచ్యువేషన్ వరకు ఇప్పుడు ఏదైతే జరిగిందో ఆ సిచ్యువేషన్ వరకు ఎవరు హీరో ఎవరు విలన్ అంటే ఖచ్చితంగా అమర్ అయితే ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే విలనే ఎందుకు అంటే ఇదే అమర్ సందీప్ మాస్టర్ది పోయినప్పుడు ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు రా అది తప్పురా టేస్టీ దగ్గర చెప్పనమాట అది తప్పురా సో ఆపరేషన్ అస్త్రం అని చెప్పి అప్పుడు స్టార్ట్ చేసి టేస్టీ దగ్గర చేత వెళ్ళి వాళ్ళ చేత కనుక్కొని ఎక్కడుందో కనుక్కొని రారా అని చెప్పి మాట్లాడుకున్నారు లాస్ట్ వీక్ ఇది తప్పురా ఇది ఆయనకి కాదు
నీకైనా కూడా ఇలాగే మాట్లాడతాను అని చెప్పి నీట్గా చెప్పాడు ఆయన. అప్పుడు నేను సూపర్ చెప్పాడు అమ్మరు అది అని చెప్పి అనుకున్నాం. శోభా శెట్టి కూడా దాన్ని వ్యతిరేకించింది, ప్రియాంక వెళ్ళి హెల్ప్ చేసింది సూట్ కేసులు అన్నీ వెతికి. సో శోభా శెట్టి ప్రియాంక వీళ్ళిద్దరు ఫస్ట్ మాట్లాడుకున్నారు, చెప్పేద్దాం సందీప్ మాస్టర్కి అస్త్రం పోయిందని చెప్పి, పాపం అది రైట్ కాదు అది అని చెప్పి. సందీప్ మాస్టర్ కూడా నా పిల్లలు డెడికేట్ చేశాను, ఏం చిల్లర పనులు అది ఇది అని చెప్పి ప్రతి ఒక్కరు వీళ్ళ నలుగురు నేమైతే పేర్లు చెప్పానో వాళ్ళ నలుగురు అయితే గట్టిగా రియాక్ట్ అయ్యారు ఉన్నాళ్ళలోకెల్లా. సో వీళ్ళు ఒక బ్యాచ్ అని వీళ్ళు ప్రూవ్ చేస్తూ ఉన్నారు పెద్దగా, మీకు అర్థమవుతుందా లేదని. అది రాంగ్ అంటే రాంగ్ కాదు, ఒక బ్యాచ్గా ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం. సో అది బ్యాచ్గా ఆడొచ్చు, బ్యాచ్గా ఏదైనా చేయొచ్చు, బట్ ఆ క్రమంలో వేరే వాళ్ళకి అన్యాయం జరిగితే మాత్రం అది ఖచ్చితంగా అప్పుడు రాంగ్ అవుతుంది, రాంగ్ బ్యాచ్ అవుతుంది. సో వాళ్ళ గేమ్ వరకు అలా ఎలా ఆడినా సరే మనం గేమ్ వరకు అనలైజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే మేము బ్యాచ్ కాదు అని చెప్పుకొని మేము గేమ్నే చూసి గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తామంటాం రాంగ్. సో సందీప్ మాస్టర్కి ఆ రోజు ఎక్స్ప్లెయిన్ ఆ రోజుకి సహాయం చేసినప్పుడు మరి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్గా అంటే అది తప్పు, అలా కష్టపడి సంపాదించుకున్న పవరస్త్రాన్ని అలా ఎలా తీస్తారనుకున్నప్పుడు, ఇప్పుడు ఆ పవరస్త్రాన్ని లేపేయడంలో పాలు పంచుకున్నారు. సో లేపేశారు, లేపేసిన తర్వాత నేనేం చెప్పానంటే నేనేమనుకున్నా అంటే సార్ సాయంత్రం రాత్రి ఇచ్చేస్తారు, లేదంటే బిగ్ బాస్ ఏదైనా వార్నింగ్ ఇస్తే ఇచ్చేస్తారు, ఏదో చేస్తారు ఎందుకంటే కష్టం తెలుసు, కంటెంట్ కోసం చేశారు అని చెప్పి నేను అనుకున్నా, కంటెంట్ కోసం చేస్తుంటారు అని. ఆపరేషన్ పవరస్త్ర అని చెప్పి నిన్న మిడ్ నైట్లో జరిగిందనమాట. సో చూద్దాము అనుకున్నా. సో శివాజీ కూడా రైడ్ తీసుకుంటే ఓకే, అంటే శివాజీ ఎత్తలేదు అనుకోండి ఓకే వాళ్ళు చేసింది, ఎందుకంటే శివాజీ దానికి నాగార్జున గారు చెప్పారు కదా దానికి ఏం ఉండదు, సో మీరు తీసినా వేస్ట్ అని చెప్పి అలా అయితే ఓకే. బట్ శివాజీ ఎప్పుడైతే వెతకడం మొదలుపెట్టాడో అప్పుడు వీళ్ళు ఇచ్చేయాలి, ఎందుకంటే కష్టం కాదా. సో దాని తర్వాత ఆయనకి మాటలు అంటా ఉన్నాడు కాబట్టి అప్పుడైనా తెచ్చి ఇచ్చేయాలి, చూడండి మేము ఇలాగా సరదా కోసం తీసాం, కంటెంట్ కోసం తీసాము, కంటెంట్ అని మీరు అంటారు కదా, సో దానికోసం కంటెంట్ చేయని ప్రాంక్లా తీసామని చెప్పి ఇచ్చేయాలి, మాకు తెలిసి ఈ కష్టం ఎలా ఉంటుంది. అప్పుడు వీళ్ళు విలన్లు ఎవరు హీరోలు అవుతారు. బట్ ఇప్పుడు ఇవ్వలా ఇవ్వకుండా ఎన్ని రోజులు ఆయన ఏమంటాడని నేను చూస్తాను అంటాం, అక్కడ విలన్ అయిపోతారు. ఆయనకొక న్యాయం ఈయనకొక న్యాయంలా ఉంది. సో ఆయన మా బ్యాచ్ కాబట్టి ఆయనకి ఒక న్యాయం, ఈయన మా బ్యాచ్ కాదు కాబట్టి ఈయనకి ఇంకో న్యాయం అన్నట్టు ఉందన్నమాట. ఎందుకంటే అస్తరాడి సంబంధించిన టాస్క్ కూడా కాదు, ఏదో వినాయక చవితి దాని తర్వాత ఏదో కంటెండర్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ అంటే కొత్తగా ఏదో చేస్తున్నాము అని చెప్పి అలా తీశారనమాట. ఏం లాజిక్ ఆలోచించారో ఏమో కానీ లేపేద్దామని. ఫస్ట్ అయితే ప్రశాంత్కి ఏవో ఇన్స్ట్రుమెంట్లు ఇచ్చారు అయ్యే లేపేద్దాం అనుకున్నారు. బాబు తేసి చెప్పాడు, బాబు నువ్వు ఏదో వాంటెడ్గా చేసినట్టుంటుంది, మనకి ఎందుకు లేనిపోయింది తలకైనా పుల్లు నువ్వు ఇలాంటివి చేయబాకని. నెక్స్ట్ ఈయన అస్త్రాన్ని లేపారు, కంటెంట్ కోసం లేపారు అనుకున్నాను తప్పితే కావాలని లేపి ఆయన ఇబ్బంది పెడదాము. సో ఆయన మరి ఏ ఆయన బ్యాటరీ తగ్గిపోయి ఆయన జీరో అయిపోతే వీళ్ళకేమొస్తుందన్నది నాకు అర్థం కాదు. అంటే యాజ్ ఎ కో కంటెస్టెంట్స్గా గేమ్ కోసం, సో ఆయన కూడా నామినేషన్లోకి వస్తే మనం నామినేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందని ఆలోచిస్తున్నారా, సో అస్త్రాన్ని ఎగ్జాక్ట్గా ఎందుకు లేపేయాలనుకున్నారు అన్నది వీకెండ్ దాకా ఉంటే నాగార్జున గారు అడిగితే మాత్రమే తెలిసింది. బట్ నేనేమనుకున్నానంటే నాగార్జున గారు వీళ్ళు సందీప్ పవరస్త్రాన్ని లేపేసిన ఎలా రియాక్ట్ అయ్యారు, ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు, ఇది ఎంత కష్టం, ఎవరన్నా ఇలాగే చేస్తాం అని చెప్పి ఏదైతే అన్నారో ఆ వీడియో వేయాలా. ఆ వీడియో వేసిన తర్వాత ఇది చేశారు. ఇప్పుడు చెప్పండి మీరందరూ బ్యాచా కాదా, అసలు మీరు ఏం చేశారు అని చెప్పి అప్పుడు అడిగితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెళ్ళిద్ది. సో అదనమాట. దీనివల్ల ఏమవుతుందంటే శివాజీ గారు ట్రిగ్గర్ అవుతున్నారు, ట్రిగ్గర్ అయ్యి కొన్ని వర్డ్స్ లూజ్ అవుతున్నారు. శివాజీ గారు కోపం రావటం తప్ప అంటే అలా కాదు, నేను అది అనట్లా, కొన్ని చిన్న చిన్న పదాలు కొన్ని పదాలు లూజ్ అవుతున్నారు. అది కొంతమందికి నచ్చకపోవచ్చు, బయట ఆడియన్స్కి నచ్చకపోవచ్చు. సో అదనమాట ఈ ప్రోమో. అన్సీన్లో ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది, ఇంకా దానికి మించిన పాయింట్స్ ఉంటాయి, చూడడం వల్ల చూడండి. అలాగే మీకేమనిపించింది ఈ అస్త్రాన్ని కొట్టేయడం రైటా రాంగా, అస్త్రం వల్ల ఏమవుతుంది, బిగ్ బాస్ ఎలాంటి డిసిషన్ తీసుకున్నాడు, అస్త్రం పోయింది బిగ్ బాస్ ఏదైనా చేయొచ్చు, లేదు దీనికి ఇది డమ్మీ ఇది ఇంకా దీనికి పవర్ సైన్ లేవని చెప్పాక నాగార్జున లైట్ తీసుకోవచ్చు, లేదా వాళ్ళేదైనా గేమ్ ప్లే చేయాలంటే ప్లే చేయొచ్చు, అది వాళ్ళ చేతిలో ఉంది. సో బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతాడని మీరు అనుకుంటున్నారు, ఎవరు హీరో ఎవరు విలన్ అని మీరు అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు హీరో ఎవరు విలన్ అనేది కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.